పనులు ఎక్కువ విఏఏకి ఇన్పుట్ విక్రయాలు ఈ క్రాప్ కేవైసీ ధాన్యం కొనుగోలు ఎన్యూమరేషన్ పనులు అప్పు కింద పంట నష్టాల నమోదులో నిబంధనలతో నష్టపోతున్నటువంటి రైతులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే ఆర్బీకేఎల్ తీసేసి మళ్ళీ పాత పద్ధతి తీసుకొచ్చేసి అప్పుడు రైతులందరూ సంతోషంగా ఉంటారేమో చూడాల్సింది అట్లాంటి దాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు బట్టి మమ్మల్ని కాపాడండి అంటూ కాల్పులు బాంబులు మూతలతో గజగజ తినడానికి తిండి తాగడానికి నీళ్లు మణిపూర్లోని ఏపీ విద్యార్థుల ఆవేదన రక్షించేందుకు రాష్ట్రాధికారుల ప్రయత్నాలు ప్రత్యేక మానాల ఏర్పాట్లు సాయం కోసం నూట యాభై ఏడు మంది పడిగాల్పులు అంటూ డేంజర్ జోన్లో ఉన్నామంటూ ఒక పిల్లవాడు మాట్లాడింది అట్లాగే స్వస్థానానికి వెళ్ళడానికి మణిపూర్ ఎన్ఐటీ హాస్టల్ దగ్గర నిరీక్షిస్తున్న విశాఖ విద్యార్థులు అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు అలాగే క్షేమంగా తీసుకురండి నేను చంద్రబాబు విద్యార్థుల కోసం లైన్ మంత్రి పచ్చా ఇక్కడ చూడండి ఇంత పెద్ద వార్త మమ్మల్ని కాపాడండి అదే సందర్భంలో చంద్రబాబుది ఇంత పెద్ద వార్త ప్రభుత్వం ఆల్రెడీ ఒక వాళ్ళతో మాట్లాడి పనిచేసింది అన్నటువంటిది ఆరు లైన్ల వార్త మరి జర్నలిజం ఇవి ఏం జరుగుతోంది అంటే మా ఇష్టం మేము ఎవరినైనా సరే బ్రతకనీయం ఎవడైనా సరే మేము చెప్పినట్టు రాజకీయం చేయాలా మేము చెప్పినట్టు అంటే ఏంటి తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేయాలా జగన్మోహన్ రెడ్డి కూడా పనిచేయాలి చేయకపోతే కనుక వెంటాడతాం అన్నటువంటి కోణం తప్పించి ప్రతిదీ ఒక వివాదాస్పదం చేయడం మాత్రమే నడుస్తున్నటువంటి వ్యవహారం కానీ అదే జర్నలిజం విలువలు అని చెప్పేటువంటి వ్యవహారం నడుస్తుంది ఇది పత్రికలు వచ్చిన వార్తలు వార్తలు వెనకాల జరుగుతున్నాయి